పద్మావతి విక్కీ ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ మాత్రం తన వైపు కోపంగా చూస్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుందని పద్మావతి అక్కడి నుంచి జారుకుంటుంది. విక్కీకి ముక్కు తాడేయాలంటే ఇది పద్మావతితోటి సాధ్యమని వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. పద్మావతి ఆరెంజ్ జ్యూస్ తీస్తూ ఉంటుంది. తీసి అక్కడ పక్కనే పెట్టిపోతుంది. అక్కడికి కుచలో వచ్చి ఇందులో షుగర్ కలిపి ఎలాగైనా పద్మావతిని ఇరికించాలి అంటూ ప్లాన్ చేస్తుంది. పద్మావతి మళ్ళీ వచ్చి జ్యూస్ తీసుకొని విక్కీకి ఇస్తుంది. నువ్వు ఇక్కడ ఇందులో కావాలనే షుగర్ కలిపావు కదా, నాకు డయాబెటీస్ ఉందని తెలిసి కూడా అని అంటూ ఉంటాడు. పద్మావతి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా మాట నువ్వు లెక్క చేయట్లేదు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు. అసలు ఏమంటున్నా వికి, పద్మావతి నా కోసం పనిలో పెట్టుకున్నాను, నీ కోసం కాదు అంటే నా మాట వినని వాళ్ళు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అక్క అని అంటాడు. ఇంతలో అరవింద షాక్ గురవుతుంది. వికి, ఏం మాట్లాడుతున్నావు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అరవింద అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.